హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు స్వాగ్ ఆన్లైన్ సర్వే ప్యానెల్లో అమెజాన్ గిఫ్ట్ వాచర్ని ఎలా రీడింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి జాగ్రత్తగా వినండి అదేంటి స్వాగ్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనకి అమెజాన్ గిఫ్ట్ వాచర్ అనేది రివార్డ్ ఆప్షన్స్లో లేదు కదా అని అంటారా రీసెంట్గా మనకి స్వాగ్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో కొత్తగా పేయోనీర్ అమెజాన్ గిఫ్ట్ వాచర్ అనే ఈ రెండు రివార్డ్ ఆప్షన్స్ని మనకి యాడ్ చేశారండి ఈ రోజు మనం అమెజాన్ గిఫ్ట్ వాచర్ కి పాయింట్స్ ని రీడింగ్ చేసి చూద్దామండి ఈ సర్వే ప్యానెల్లో అమెజాన్ గిఫ్ట్ ని కొత్తగా రివార్డ్ ఆప్షన్స్లో యాడ్ చేసిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం రీడింగ్ చేస్తున్నాను మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా అమెజాన్ గిఫ్ట్ వాచర్ కి మనం పాయింట్స్ని ఎలా రీడింగ్ చేయాలి అనేది మనం చూసేద్దాం ముందుగా గూగుల్ని ఓపెన్ చేయండి గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో స్వాగ్ బగ్స్ అని చెప్పేసి టైప్ చేయండి ఇలా స్వాగ్ బక్స్ అని మనము ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది వస్తుంది చూడండి స్వాగ్ బక్స్ అని దీనిపైన క్లిక్ చేయండి ముందుగా ఇక్కడ మనకి లాగిన్ డీటెయిల్స్ అనేవి మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ మీకు ఈ స్వాగ్ బాక్స్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి మనం ఎలా లాగిన్ అవ్వాలి ఇందులో మనకి సర్వేస్ ఏ రకంగా వస్తాయి మనం ఇందులో ఏ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి అంతేకాకుండా మనము ఇందులో పేపాల్కి మనం పాయింట్స్ని ఎలా రీడింగ్ చేసుకోవాలి అలాగే పేపాల్ యొక్క పేమెంట్ ప్రూఫ్ని కూడా నేను మీకు చూపించాను ఈ వీడియోస్ కనుక మీరు చూడనట్టయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ని చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే మనం రిజిస్ట్రేషన్ టైంలో మనం ఇచ్చామో ఆ ఇమెయిల్ అడ్రస్ అలాగే ఏదైతే మనం పాస్వర్డ్ని మనం సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ పైన కనుక మనం క్లిక్ చేసినట్టయితే మనం స్వాగ్బాక్స్ ఆన్లైన్ సర్వే ప్యానెల్ యొక్క డాష్ బోర్డ్లోకి మనము ఎంటర్ అవుతాం మనము లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ అనేది ఈ రకంగా ఉంటుందండి ఇప్పుడు మనం పాయింట్స్ని రీడింగ్ చేయాలంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ అనేవి కనబడుతున్నాయి చూడండి దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి రివార్డ్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ పక్కన యారోని కనుక క్లిక్ చేసినట్టయితే ఇంకా మనకి ఇందులో ఒక మూడు ఆప్షన్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి ఇందులో రివార్డ్స్ హోమ్ అనే ఆప్షన్ని కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఈ సర్వే ప్యానెల్లో ఎన్నైతే రివార్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆ రివార్డ్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇక్కడైనా మనము పాయింట్స్ని రిడీమ్ చేసుకోవచ్చు లేదా ఇంకొక ఆప్షన్ అనేది కూడా ఉంటుందండి మనకి ఇక్కడ మనకి ఎయిట్ నాట్ త్రీ ఎస్బి అని మన పాయింట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి దీని పక్కన యారోని కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి రీడీమ్ యువర్ ఎస్బి అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఈ సర్వే ప్యానెల్లో ఉన్న రివార్డ్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి కానీ ఏమిటంటే మనకి ఇక్కడ అకౌంట్లో ఎంత అయితే మనకి బ్యాలెన్స్లో ఉన్నాయో దానికి మనము ఏ ఏ రివార్డ్స్ అయితే మనము రీడీమ్ చేసుకోగలమో అవి మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఒకవేళ మనం ఈ సర్వే ప్యానల్లో ఏ ఏ రివార్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కనుక మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనకి మోస్ట్ పాపులర్ రివార్డ్స్ అనే ఆప్షన్ పక్కన వ్యూ ఆల్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఈ స్వాగ్బస్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో ఎన్నైతే రివార్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి చూశారు కదా ఇక్కడ మనకి ఈ సర్వే ప్యానల్లో ఎన్నైతే రివార్డ్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యాయి ఇక్కడ మనకి పేపాల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ పేయోనీర్ అలాగే మనకి ఛారిటీ ఆప్షన్స్ అనేవి కూడా చాలా ఉన్నాయండి సేవ్ ద చిల్డ్రన్ యూనిసెఫ్ అమెరికన్ రెడ్ క్రాస్ లాంటి చారిటీ ఆప్షన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్లో లో మనకి రెండు ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యొక్క అమెజాన్ గిఫ్ట్ వోచర్ కావాలి అనుకుంటే మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఎస్బి అనేది మన అకౌంట్లో ఉండాల్సి ఉంటుంది అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యొక్క అమెజాన్ గిఫ్ట్ వచ్చర్ని మనము రీడింగ్ చేయాలి అనుకుంటే మన అకౌంట్లో ఫోర్ థౌజండ్ ఎస్బి అనేవి మనకి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ చూశారు కదా ప్రస్తుతానికి నా అకౌంట్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ త్రీ ఎస్బీ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయండి అంటే మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యొక్క అమెజాన్ గిఫ్ట్ వాచర్కి మనము పాయింట్స్ని రీడీమ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ పైన కనుక మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుందండి ఇక్కడ మనకి ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ని మనము ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి మనకి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారండి కొద్దిగా పైకి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి రివ్యూస్ అనేవి మనకి ఇక్కడ కనబడతాయండి ఈ స్వాక్స్ ఆన్లైన్ సర్వే ప్యానెల్ లో ఎవరైతే ప్యానల్ మెంబర్స్ అయితే ఉంటారో వాళ్ళ రివ్యూస్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా మనం కూడా మన రివ్యూస్ ని మనం ఇక్కడ యాడ్ చేయొచ్చండి ఇక్కడ చూసారు కదా యాడ్ రివ్యూ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది మనకి కనబడుతుంది ఈ బాక్స్ లో మన రివ్యూస్ అనేవి ఎంటర్ చేసి ఇక్కడ పోస్ట్ కామెంట్ అనే ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మన రివ్యూ కూడా మనకి పోస్ట్ అయిపోతుందండి ఈ సర్వే ప్యానెల్లో అలాగే మిగతా స్వాక్ బాక్స్ ఆన్లైన్ సర్వే ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా మన రివ్యూని చూడగలుగుతారు ఈ రివ్యూస్ అన్ని కూడా ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కి సంబంధించిన రివ్యూస్ మాత్రమే మనకి ఇక్కడ ఉంటాయి ఇక్కడ క్లెయిమ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి దీనిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది చూశారు కదా మనము క్లెయిమ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన అకౌంట్లో ఉన్న ఎయిట్ హండ్రెడ్ ఎస్బీ అనేవి ఆటోమేటిక్గా మనకి డిడెక్ట్ అయిపోయాయండి అంటే మనము సక్సెస్ఫుల్గా అమెజాన్ గిఫ్ట్ వాచర్ని మనము రీడీమ్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ మన అడ్రస్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్ అని అడుగుతుందండి అంటే ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనము కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన పేరు మన మెయిల్ ఐడి అలాగే మన అడ్రస్ అనేది ఉంటుందండి ఇవన్నీ ఒకసారి చూసుకొని ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన ప్రొఫైల్ దగ్గర ఉన్న యారోని కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి యాక్టివిటీ అనే ఆప్షన్ కనబడుతుందండి ఈ యాక్టివిటీ అనే ఆప్షన్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఏదైతే మనం అమెజాన్ గిఫ్ట్ వాచర్ని మనం రీడిమ్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి మనం ఏ రోజు ఏ టైంకి మనము ఈ అమెజాన్ గిఫ్ట్ వాచర్ని రీడిమ్ చేసామో అనే డీటెయిల్స్ అన్ని మనము ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మనకి అమెజాన్ గిఫ్ట్ ఓచర్ అనేది మనకి ఎన్ని రోజుల్లో మనకి రిసీవ్ అవుతుంది అనే దాని గురించి మనకి డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదండి కానీ మనకి ఈ స్వాక్ బాక్స్ ఆన్లైన్ సర్వే ప్యానెల్లో మనకి పేమెంట్ అనేది టూ టు త్రీ లోపు మనకి వచ్చేస్తుంది ఈ గిఫ్ట్ ఓచర్ అనేది మనకి ఎన్ని రోజుల్లో పంపించారు అలాగే ఇది మనకి ఎలా రిసీవ్ అయింది అనే దాని గురించి నేను మీకు ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ యొక్క పేమెంట్ ప్రూఫ్లో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూశారు కదండి ఈరోజు వీడియో స్వాగ్ బగ్స్ ఆన్లైన్ సర్వే ప్యానల్లో అమెజాన్ గిఫ్ట్ వాచర్ని మనము ఈజీగా ఒకే ఒక క్లిక్తో ఎలా రీడీమ్ చేసుకున్నామో గిఫ్ట్ వాచర్ అనేది రిసీవ్ అయిన తర్వాత దీని పేమెంట్ ప్రూఫ్ అనేది నేను మీకు చూపిస్తానండి ఈ గిఫ్ట్ వాచర్ అనేది మనకి ఎన్ని రోజుల్లో వచ్చింది మనకి ఎలా రిసీవ్ అయింది అనే దాని గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందుంటాను అప్పటి వరకు సెలవు